హాయ్ హలో, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మితిమారెడ్డి. చాయ్ బిస్కెట్ లో రోజు మీకోసం ఒక వెరీ వెరీ సింపుల్ మరియు చాలా ఈజీగా తయారు చేసుకోగలిగిన ఒక డిష్, అదే కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్. కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్తో పాటు ఇంకొక డిష్, అదే మిసిసిప్పి ఐస్ టీ. కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ ఎలా తయారు చేసుకోవాలి మనం చూసేద్దాం. అయితే కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్కి ముందుగా ఈ కాలీఫ్లవర్ ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేసి ఉన్నాయి. అయితే ఇంత పెద్దగా అవసరం లేదు, ఇంకొద్దిగా చిన్న కట్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా వీటన్నిటిని మనం ఇలా ఈ చాపింగ్ బోర్డ్ పైన పెట్టేసి ఆ తర్వాత దీంట్లో పురుగులు తీసేయాలంటే సాల్ట్ వాటర్లో, అదే ఉప్పు నీళ్ళలో వేయాల్సి ఉంటుంది. అందుకని ముందుగా దీంట్లో ఈ బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకుందాం మనం. వాటర్ తీసుకొని దీంట్లో ఒక 2 చెంచాల ఉప్పు వేసేద్దాం. 2 స్పూన్స్ అంటే కొద్ది సాల్ట్ వాటర్, సాల్ట్ ఎక్కువనే ఉండాలి వాటర్లో, అప్పుడు కానీ దాంట్లో ఉన్న ఆ కాలీఫ్లవర్లో ఉన్న పురుగులు బయటికి రావు. సాల్ట్ వాటర్ రెడీ అయిపోయింది. ఈ కాలీఫ్లవర్ని ఇంకొద్దిగా చిన్నగా కట్ చేసేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 5 మినిట్స్ దీంట్లో ఉండనిస్తే, ఒకవేళ ఏమైనా పురుగులు ఉంటే ఇలా బయటకు కనిపించేస్తే మనకి, అప్పుడు ఈజీగా మనం తీసేయచ్చు వాటిని. ఆ తర్వాత మన దగ్గర ఒక కడాయిలో నూనె ఉంది ఆల్రెడీ. నూనెని స్టవ్ మీద పెట్టేసి ఆల్రెడీ వేడి చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మనం చెక్ చేయొచ్చు, పురుగులు ఏమైనా ఉన్నాయా. పురుగులు ఏం లేవండి, చాలా క్లీన్గా ఉంది కాలీఫ్లవర్. సో ఇప్పుడు దాన్ని తీసేసి మనం ఇంకో బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో ముందుగా మనం కార్న్ఫ్లవర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మైదా, 1 చెంచాడు మాత్రం సరిపోతుంది. వాళ్ళని కొద్దిగా వేసేసుకోవచ్చు. అండ్ కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసేటప్పుడు జాగ్రత్త, కొద్దిగా మాత్రమే జస్ట్ ఆ కార్న్ఫ్లవర్ అండ్ మైదా ఆ కాలీఫ్లవర్ పట్టేటట్లుగా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ నూనె వేడివేడిగా ఉంది, ఆ వేడివేడి నూనెలో మనం ఈ కాలీఫ్లవర్ వేసేసి చూసారుగా, ఇప్పుడు ఎక్కువగా వాటర్ లేకుండా జస్ట్ కొద్దిగా వాటర్తోనే ఆ కాలీఫ్లవర్కి ఆ మైదా మరియు కార్న్ఫ్లవర్ పట్టింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసి మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఆయిల్ కొద్దిగా వేడిగా ఉంటేనే కుక్ అయిపోతుంది ఇది, లేకపోతే సాఫ్ట్గా అవుతుంది. మనకు సాఫ్ట్గా అవసరం లేదు, క్రిస్పీ కావాలి కాబట్టి వేడివేడి నూనెలో మాత్రమే వేయాలి మనం. ఇది ఫ్రై అయ్యే లోపల ఇంకో ప్యాన్ స్టవ్ మీద పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేడి కాగానే ముందుగా ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాతనే మనం పచ్చిమిరపకాయలు వేయాల్సి ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేయాలి.
సో ఈలోగా కాలీఫ్లవర్ దాదాపుగా కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్లోంచి తీసేసి ఈ ప్లేట్లో వేద్దాం ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు ఆల్రెడీ వేగుతున్నాయి. ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ఆ తర్వాత పెప్పర్ పౌడర్ తర్వాత కొద్దిగా సాల్ట్ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా ఫ్రెష్గా ఈ నల్ల మిరియాల్ని ఇలా క్రష్ చేసి వేద్దాం. కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పేపర్ అన్నాం కదా, అందుకని నల్ల మిరియాలు సాల్ట్ ఇంకొద్దిగా వేసేయచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత చివరిగా ఇంకోసారి దీన్ని మిక్స్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మందర ఒక ప్లేట్ ఈ ప్లేట్లో వీటిని వేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం పైనుంచి కొన్ని స్క్యూవర్స్ పెట్టేసి సర్వ్ చేసుకుందాం. సో ఈ స్క్యూవర్స్ని ఇలా అక్కడక్కడ చూసారుగా కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ తయారు చేసుకోవడం ఎంత ఈజీయో. సో మీరు కూడా వెంటనే ఇలా ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోయి తయారు చేసేసుకోండి కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్. మిస్సిసిపీ ఐస్ టీ కోసం మనకి ముందుగా టీ డికాక్షన్ కావాలి. సో టీ డికాక్షన్ కోసం మరుగుతున్న నీళ్ళలో టీ పౌడర్ వేసేయాలి. టీ పౌడర్ మరియు కొద్దిగా పంచదార. ప్లస్ టీ డికాక్షన్తో పాటు కొద్దిగా చిల్డ్ చల్ల చల్లని కోలా అవసరం. సో ఈ కోలా మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. ఒక పొడువాటి గ్లాస్ తీసేసుకొని ఐస్ టీ అన్నాం కాబట్టి చిల్డ్గా సర్వ్ చేసుకోవాలి. సో టీ డికాక్షన్ దాదాపుగా రెడీ అయిపోయింది. ఈ టీ డికాక్షన్ వేడివేడిగా వస్తే మనం వేసి ఐస్ కరిగిపోతుంది కదా, అందుకని ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడే కొద్దిగా ఐస్ వేసేద్దాం దీంట్లో. సో ఆ తర్వాత ఇక్కడ ఈ గ్లాస్లో సో ఐస్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం టీ డికాక్షన్ రెడీ చేసుకున్నాం కదా, ఈ టీ డికాక్షన్ని ఒక స్ట్రైనర్తోని కొద్దిగా చల్లగావడానికి మనం వేసిన ఐస్ని కరిగించడానికి కొద్దిగా ఇలా షేక్ చేయాలి. ఆ తర్వాత ఈ గ్లాస్లో సో అంత టీ డికాక్షన్ వేసిన తర్వాత ఇంకొద్దిగా ఐస్ వేయాలి. మనం చెప్పాను కదా ఐస్ ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది ఈ మిస్సిసిపీ ఐస్ టీ. సో ఐస్ మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా కోలా, చిల్డ్ కోలా ఇది, చల్లని కోలా. సో చిల్డ్ కోలా పైనుంచి వేసేద్దాం. చిల్డ్ మిస్సిసిపీ ఐస్ టీ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ రెండు కలిపి మనం టేస్ట్ చేసేద్దాం.
కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ టేస్ట్ చేద్దాం. చెప్పాను కదా ఈ క్రిస్పీగా రావడానికి ఒక టెక్నిక్ ఏంటంటే కాలీఫ్లవర్ చిన్నగా కట్ చేసుకొని ఎక్కువ శాతం కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా మైదా పిండి వేసుకొని తగినన్ని మాత్రమే నీళ్లు వేసుకొని వేడి వేడి నూనెలో ఫ్రై చేశారనుకోండి. నేను ఫ్రై చేసి ఒక 8 to 10 minutes అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా చాలా చాలా క్రిస్పీగా తినగానే ఫస్ట్ సాల్ట్ అండ్ ఘాటుగా పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ వేసుకున్నాం కదా అది తగులుతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ప్లస్ తయారు చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. క్రిస్పీ ఫ్రైడ్ కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్. సో దాన్ని అక్కడ పక్కన పెట్టేసి వెరీ వెరీ చిల్డ్ మిసిసిపి ఐస్ టీ దీన్ని కూడా మనం టేస్ట్ చేద్దాం. అయితే మనం కింద డికాషన్ వేసుకున్నాం, పైనుంచి కోలా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఒకసారి అలా మిక్స్ చేసేస్తున్నాను నేను. సో మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చేద్దాం దీన్ని. ఇది కోలా కార్బోనేటెడ్ డ్రింక్ కాబట్టి తాగగానే అలా నోట్లో స్పార్క్లు అయిపోతుంది. ప్లస్ తర్వాత ఆ టీ ఫ్లేవర్ కూడా కొద్దిగా వగరుగా, ప్లస్ కోలానేమో స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ తయారు చేయ విధానం. ఒక బౌల్ తీసుకుని అందులో కాలీఫ్లవర్ ముక్కలు, కార్న్ఫ్లవర్, మైదాపిండి మరియు నీళ్లు వేసి కలిపి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, వైట్ పెప్పర్ పౌడర్, టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన కాలీఫ్లవర్ సాల్ట్ అండ్ పెప్పర్ రెడీ. మిసిసిపి ఐస్ టీ తయారు చేయ విధానం. మరుగుతున్న నీళ్లలో టీ పొడి మరియు పంచదార వేసి టీ డికాక్షన్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్, మరిగించి చల్లార్చిన టీ మిశ్రమం వడబోసుకుని పైనుంచి కోలా వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మిసిసిపి ఐస్ టీ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchi. అదే యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabiruchi. చూసారు కదండి ఇవాళ వెరీ క్రిస్పీ అండ్ రిఫ్రెషింగ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్లో. మితి మారండి.